ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మున్ తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల్ని ఆ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి అసలు ఆన్లైన్ వర్చువల్ సేవలు అంటే ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూడగలరు ఈ వీడియోలో ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోండి నేను నా కంప్యూటర్ లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను ఈ బ్రౌజర్ లో అడ్రస్ బార్ లో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి తర్వాత టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ లో ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకో ఉండాలి మీకు ఇంతవరకు ఈ వెబ్సైట్ లో అకౌంట్ అనేది కన్నా మీరు క్రియేట్ చేసుకోకుండా ఉంటే ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అని ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఒకవేళ మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కన్నా తెలియకపోతే నేను దానికి సంబంధించి కూడా లైవ్ లో ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నా యొక్క యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకొని అలాగే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ చూడండి ఆన్లైన్ సేవ్ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఈ ఆప్షన్ లో మొదటి ఆప్షన్ అయినటువంటి శ్రీవారి టెంపుల్ తిరుమల అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి లేదా ఇక్కడ సర్వీసెస్ దగ్గర త్రీ లైన్స్ పై ఒకసారి క్లిక్ చేశారు అంటే ఇక్కడ కూడా చూడండి ఆన్లైన్ సేవా వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఇక్కడ కూడా శ్రీవారి టెంపుల్ తిరుమల అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుందండి మీరు ఈ ఆప్షన్ పైన అయినా కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తుందండి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి చదువుకున్న తర్వాత మీరు అగ్రి అని ఇక్కడ మీరు చెక్ మార్క్ అనేది ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వర్చువల్ సేవలు ఏ ఏ మంత్ లో ఏ ఏ డేట్స్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్లో ఉంటాయి అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది అండి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో ఉంటే అవైలబుల్ అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన టైం కి జూలై నెలకి అలాగే ఆగస్టు నెలకి ఈ సేవలు అయితే అవైలబుల్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ కోటా ఫుల్ అంటే రెడ్ కలర్ లో ఉంటే కోటా ఫుల్ అలాగే బ్లూ కలర్ లో కన ఉంటే నాట్ రిలీజ్డ్ నేను ఓపెన్ చేసిన టైం కి సెప్టెంబర్ అక్టోబర్ నెలకి ఈ సేవలు అనేవి రిలీజ్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్ లో చూపిస్తుంది అలాగే ఇక్కడ ఆగస్టు ఎనిమిది తొమ్మిది పదికి జూలై పదిహేడవ తేదీకి ఈ తేదీలకు రిలీజ్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్ లో చూపిస్తుంది మీరు ఈ సేవల్ని బుక్ చేసుకోవడం ద్వారా దర్శనం బుక్ చేసుకొని ఆ డేట్ కి తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు కాబట్టి మీకు కావలసిన డేట్ కి ముందుగా దర్శనం అనేది అవైలబుల్ లో ఉంది ఉందా లేదా అనేది చెక్ చేసుకొని దర్శనం అవైలబుల్ లో ఉంటే ఆ తర్వాత మీరు ఈ సేవల్ని బుక్ చేసుకోవాలి దర్శనం ముందుగా అవైలబుల్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబులిటీ ఆఫ్ దర్శన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి దర్శన్ అవైలబులిటీ అని మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి జూలై నెలలో మూడు తేదీలకు తప్ప మిగతా అన్ని తేదీలకు కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోయింది ఈ మూడు తారీఖులకు మాత్రం టిడి వారు రిలీజ్ చేయకుండా హోల్ లో ఉంచున్నారండి ఇకపోతే ఆగస్టు నెలలో కొన్ని డేట్స్ కి మాత్రం కంప్లీట్ గా బుక్ అయిపోయింది కొన్ని తేదీలకి మాత్రం టి వారు రిలీజ్ చేయకుండా హోల్ లో ఉంచున్నారు నాలుగు తేదీలకి పోతే మిగిలినటువంటి అన్ని తేదీలకి కూడా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంది కాబట్టి మనకి గ్రీన్ కలర్ లో చూపిస్తుంది ఇకపోతే సెప్టెంబర్ నెలకి అలాగే అక్టోబర్ నెలకి దర్శనాలు అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్ లో చూపిస్తుంది ఇలా మీరు చెక్ చేసుకునేటప్పుడే మీకు కావలసిన డేట్ కి దర్శనం అవైలబులిటీ ఉంది అంటే ఆ డేట్ లో ఎన్ని దర్శనం టికెట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోగలరండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆగస్ట్ ఇరవై రెండవ తేదీకి దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఏ ఏ టైమ్ స్లాట్స్ కి ఎన్ని అవైలబుల్లో ఉన్నాయనేది చెక్ చేసుకోవడం కోసం ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ పై క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే చూడండి పన్నెండు గంటల స్లాట్ టైం కి ఒక దర్శనం టికెట్ అవైలబుల్ లో ఉంది సాయంత్రం ఐదు గంటల స్లాట్ టైం కి నూట ఇరవై ఆరు దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సాయంత్రం ఆరు గంటల స్లాట్ టైం కి రెండు వందల ముప్పై ఆరు దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఈ విధంగా మీరు ఎన్ని దర్శనం టికెట్స్ ఆ డేట్ లో అవైలబుల్ లో ఉన్నాయి అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోగలరండి ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తరువాత ఆ సేవనైతే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి ఇక్కడ ఇన్ మార్క్ పై క్లిక్ చేసుకొని క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ సేవనైతే బుక్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు ఎన్ని రకాల సేవలు ఉంటాయి అనేది చూపిస్తుందండి చూడండి ఆర్జిత బ్రహ్మోత్సవము అలాగే ఊంజల్ సేవ సహస్ర దీపాలంకార సేవ సేవ ఇంకా శ్రీవారి కళ్యాణోత్సవం ఈ విధంగా నాలుగు రకాల సేవలు అనేది మీకు చూపిస్తుంది ఈ మొదటి మూడు సేవలకి ఒక్క పర్సన్ అయినా బుక్ చేసుకోవచ్చు అండి ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజ్ అనేది ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరు పర్సన్స్ అయినా బుక్ చేసుకోవచ్చు ఈ మొదటి మూడు సేవలకి కానీ శ్రీవారి కళ్యాణోత్సవం సేవకి మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఏ బుక్ చేసుకోవాలి టికెట్ ప్రైస్ అనేది వెయ్యి రూపాయలు ఉంటుందండి మీ ఇష్టం మీరు ఏ సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సేవని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్జిత బ్రహ్మోత్సవం సేవని సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసుకుని జూలై నెలలో కావచ్చు అలాగే ఆగస్టు నెలలో కావచ్చు ఏదో ఒక డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూలై ఇరవై ఒకటవ తేదీని సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేస్తే చూడండి ఆ డేట్ లో ఆ సేవ అనేది నాలుగు వేల ఏడు వందల ఎనభై యొక్క టికెట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ పర్సన్ అలోడ్ ఒక్క పర్సన్ అని చూపిస్తూ మనకి ఐదు వందల రూపాయలు టికెట్ ప్రైస్ అనేది చూపిస్తుంది ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి నేను రెండు టికెట్స్ ఇప్పుడు బుక్ చేస్తున్నా నేను మొత్తం నాలుగు టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి ఈ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు టిటిడి వెబ్సైట్ లో మన ఐడి ద్వారా లాగిన్ అయి ఒక్కసారికి రెండు టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోగలం కాబట్టి ముందుగా ఇప్పుడు నేను రెండు టికెట్స్ ని బుక్ చేస్తున్నాను ఆ తర్వాత మరలా లాగిన్ అయ్యి ఇంకో రెండు టికెట్స్ బుక్ చేసుకుంటాను అది ఎలా బుక్ చేసుకుంటాననేది కూడా మళ్ళీ మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తానండి ఐదు వందల రూపాయల దగ్గర చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే దగ్గర నేను రెండు టికెట్స్ ని బుక్ చేయాలి కాబట్టి ఇక్కడ అప్యారో మార్క్ పై క్లిక్ చేస్తే ఇక్కడ రెండు అనే ఆప్షన్ చూపి మనం ఒకటి లేదా రెండు టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోగలం అండి అంతకంటే ఎక్కువ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను రెండు టికెట్లు కాబట్టి రెండు అనే ఆప్షన్ ఇక్కడ తీసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు ఏ డేట్ కి సేవని బుక్ చేసుకున్నారు అనేది డేట్ ఇక్కడ చూపిస్తుంది మీరు ఈ సేవని ఏ డేట్ కి అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ డేట్ లో ఆ సేవని మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్ లో చూడాలండి మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు లేదు అనుకుంటే లేదండి అది మీ ఛాయిస్ అండి అలాగే ఏ సేవని మీరు బుక్ చేసుకుంటున్నారో అనేది సేవ నేమ్ చూపిస్తుంది ఆ సేవ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది అనేది చూపిస్తుంది అలాగే నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర మీరు ఎన్ని టికెట్స్ బుక్ చేస్తున్నారు చూపిస్తుంది ఇంకా మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ కు ఎంత అమౌంట్ అనేది మీరు పే చేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అండి చూడండి వన్ పర్సన్ అలోడ్ అనే దగ్గర ఒక పర్సన్ టికెట్ ప్రైస్ అనేది ఐదు వందల రూపాయలు చూపించిందండి నేను రెండు టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం నెంబర్ ఆఫ్ టికెట్ దగ్గర రెండు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి టోటల్ కాస్ట్ అమౌంట్ అనేది వెయ్యి రూపాయలు పే చేయాలని ఈ విధంగా చూపిస్తుంది ఇలా ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత ఎవరికైతే మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసుకోండి వారి యొక్క నేము అలాగే ఏజ్ జెండర్ ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇక్కడ వాళ్ళ యొక్క గోత్రం అనేది ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు మళ్ళీ కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత ఓకే అనుకుంటే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది పే చేయడానికి ఇక్కడ మీకు రెండు రకాల పేమెంట్ గెట్వేస్ అనేవి చూపిస్తుంది ఒకటి ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వే రెండు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే మీరు ఈ రెండింటిలో ఏదైనా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ కు సంబంధించి అమౌంట్ పే చేయడానికి రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తుందండి ఒకటి కార్డ్స్ ద్వారాను ఇంకొకటి నెట్ బ్యాంకింగ్ ద్వారాను మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారు అంటే కార్డ్స్ ద్వారా అయితే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది మీరు కార్డ్స్ ద్వారా అయితే కార్డ్స్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే నెట్ బ్యాంకింగ్ ని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటున్నాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అనే దగ్గర నా యొక్క ని సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేయాలి అనే దానికి సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అని ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ సంబంధించిన యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కన్ఫామ్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఓటీపీని ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి యువర్ పేమెంట్ వా సక్సెస్ఫుల్ అని ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుందండి ఆ తర్వాత ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వస్తుంది వెబ్సైట్ లోకి వచ్చి ఈ విధంగా మీకు ఇక్కడ ఈ పాపప్ మెసేజ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి సేవా బుకింగ్ డీటెయిల్స్ బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ అలాగే ఇక్కడ చూడండి యువర్ సేవా బుకింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ప్లీజ్ యూజ్ ద అబౌ బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్ అలాగే ఇక్కడ చూడండి యువర్ వర్చువల్ సేవ బుకింగ్ ఎట్లీస్ట్ శ్రీవారి దర్శన్ ఫెసిలిటీ విత్ ఇన్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యువర్ వర్చువల్ సేవ అట్ అడిషనల్ కాస్ట్ అంటే మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నటువంటి వర్చువల్ సేవ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సేవను ఎప్పుడు బుక్ చేశానంటే రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటవ తేదీకి నేను ఈ వర్చువల్ సేవని బుక్ చేశాను రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒకటవ తేదీ లోపల వన్ ఇయర్ లోపల ఈ సేవా టికెట్ ద్వారా మనకు కావలసిన డేట్ కి దర్శనం అనేది బుక్ చేసుకుని ఆ డేట్ కు తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు లేదా అలా మీరు వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా మీరు దర్శనం బుక్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ బుక్ యువర్ దర్శన్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ వర్చువల్ సేవ అనే ఆప్షన్ లోకెళ్ళి మీరు దర్శనం మళ్ళీ బుక్ చేసుకునేటప్పుడు బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ చూడండి డూ వాంట్ టు అవైల్ శ్రీవారి దర్శన్ నవ్వు మీరు ఇప్పుడే గానీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే దర్శనం దర్శనం అనేది ఏ ఏ తేదీలకి అవైలబుల్ లో ఉంది అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అయి చూపిస్తుంది చూడండి ఇక్కడ ఆగస్టు నెల అనేది అవైలబుల్ మీకు చూపిస్తుంది ఈ సేవని బుక్ చేసుకునే దానికి ముందే ఆన్లైన్ లో దర్శనం ఏ ఏ తేదీలకు అవైలబుల్లో ఉంది అనేది మనం చెక్ చేసుకునేటప్పుడు మనకి ఏ డేట్స్ అయితే దర్శనం అవైలబుల్ లో ఉన్నట్టు చూపించిందో అదే డేట్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ మనకు అవైలబుల్ లో ఉన్నట్టు చూపిస్తుంది మీరు ఏ డేట్ కి దర్శనం బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీకి దర్శనం బుక్ చేయాలనుకున్నాను కాబట్టి ఆగస్ట్ ఇరవై రెండవ తేదీపై క్లిక్ చేశాను క్లిక్ చేసి డేట్ లో సాయంత్రం ఐదు గంటల స్లాట్ కి బుక్ చేయాలనుకున్నాను ఆ టైం కి నలభై దర్శనం టికెట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి ఒకసారి ఇక్కడ ఐదు గంటల స్లాట్ దగ్గర చెక్ మార్క్ ఇచ్చుకొని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే వారికి దర్శనం అనేది మనం ఏ డేట్ కి బుక్ చేస్తున్నాం అనేది ఇక్కడ డేట్ చూపిస్తుంది టైం స్లాట్ చూపిస్తుంది ఇవి ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు దర్శన్ బుకింగ్ డీటెయిల్స్ అనే ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ చూడండి యువర్ దర్శన్ బుకింగ్ ఈ సక్సెస్ఫుల్ అంటే మీరు దర్శనం అనేది సక్సెస్ఫుల్ గా బుక్ చేసుకున్నారు అని చూపిస్తుంది అలాగే ఇక్కడ చూడండి డౌన్లోడ్ దర్శన్ రిసిప్ట్ బై క్లికింగ్ హియర్ అంటే మీరు దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లికింగ్ హియర్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీ యొక్క దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ క్లికింగ్ హియర్ అనే పై క్లిక్ చేసి నా యొక్క దర్శనం టికెట్ నైతే డౌన్లోడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇలా డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు మీ కంప్యూటర్ లో కావచ్చు మొబైల్లో కావచ్చు సేవ్ చేసుకోవచ్చు అలాగే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు నా సిస్టంలో సేవ్ చేసుకుంటున్నాను ఓకే అండి ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ అనేవి ఇప్పుడు రెండు బుక్ చేసి ఆ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకుని సిస్టమ్ లో సేవ్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇంటూ మార్క్ పై క్లిక్ చేసుకుని హోం పేజ్ పై క్లిక్ చేసుకున్నాను హోం పేజ్ పై క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ విధంగా మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి సేమ్ కంటిన్యూ అండి ఇంతకు ముందు మనం సేవని అలాగే సేవ ద్వారా దర్శనం ని ఏ విధంగా అయితే బుక్ చేసుకున్నాం సేమ్ అదే ప్రాసెస్ అండి కొంచెం ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుని ఆన్లైన్ సేవలో మొదటి ఆప్షన్ శ్రీవారి టెంపుల్ తిరుమల అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవల్లో మీకు ఏ సేవ కావాలంటే ఆ సేవని తీసుకోండి నేను ఇంతకు ముందు ఆర్జిత బ్రహ్మోత్సవం సేవని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు శ్రీవారి కళ్యాణోత్సవం సేవని తీసుకుంటున్నాను మీరు అదే సేవని మళ్ళీ కూడా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలనుకుంటే మీరు అలా కూడా బుక్ చేసుకోవచ్చు సేవని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ డేట్ అనేది మీరు అదే డేట్ కైనా బుక్ చేసుకోవచ్చు లేదా మీకు కావాల్సిన వేరే ఏ డేట్ కైనా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు నేనైతే ఇంతకు ముందు బుక్ చేసుకున్నటువంటి జూలై ఇరవై ఒకటవ తేదీకి సేవని సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇరవై తేదీ తేదీపై క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి కళ్యాణోత్సవం సేవ కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అలౌడ్ దగ్గర టూ అని చూపిస్తుంది అమౌంట్ టికెట్ ప్రైస్ అనేది వెయ్యి రూపాయలు చూపిస్తుంది ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇంతకు ముందు లాగే ఆ సేవని ఏ డేట్ లో బుక్ చేసుకున్నారు సేవ ఎప్పుడు అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది టోటల్ ప్రైస్ చూపిస్తుంది అలాగే మీరు ఎవరికైతే ఈ సేవని దర్శిని బుక్ చేయాలనుకున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వారి యొక్క గోత్రం ని ఎంటర్ చేసుకోవాలి అలాగే మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకుని మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంటర్ చేసినటువంటి ఆ ఇద్దరు పర్సన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అలాగే పేమెంట్ కు సంబంధించి ఇంతకు ముందు లాగే రెండు రకాల పేమెంట్ గేట్వే ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది ఈసారి ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వే ఆప్షన్ ని సెలక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసుకుని పే నౌ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది పే చేయడానికి మీకు ఈ విధంగా మూడు ఆప్షన్స్ అనేది చూపిస్తుంది ఒకటి స్మార్ట్ చెక్అవుట్ కార్డ్స్ కానీ లేదా కార్డ్స్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ అని మీరు ఈ మూడు ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా అమౌంట్ అనేది పే చేయొచ్చు నేను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని నా యొక్క బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని అమౌంట్ అనేది పే చేస్తున్నాను అమౌంట్ అనేది పే అయిన తర్వాత సేమ్ ఇంతకు ముందు లాగే యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అనే విధంగా పాపప్ మెసేజ్ అనేది వస్తుంది తర్వాత పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి టీటీడీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు సేవని బుక్ చేసుకున్నట్టు మీకు ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది ఇక్కడ మీరు ఎస్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని దర్శనం అవైలబిలిటీ అనేది మీరు ఇంతకు ముందు చూసుకున్నారు కాబట్టి మీకు కావాల్సిన డేట్ కి మీరు దర్శనం అనేది బుక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని దర్శనం అనేది బుక్ చేయడం లేదంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఎలా దర్శనం బుక్ చేయాలి అనేది మీకు చూపించడం కోసం ఇంటూ మార్క్ పై క్లిక్ చేసుకుని హోమ్ పేజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత నా యొక్క లాగిన్ హోం పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొదటిసారిగా నేను ఆన్లైన్ వర్చువల్ సేవ బుక్ చేసుకుని ఆ సేవ ద్వారా రెండు దర్శనం టికెట్స్ ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను రెండోసారి బుక్ చేసేటప్పుడు సేవని మాత్రమే బుక్ చేసుకున్నాను టికెట్ ని బుక్ చేయలేదు ఇప్పుడు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడం కోసం ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేస్తున్నాను ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఆన్లైన్ వర్చువల్ సేవల్ని బుక్ చేసాము ఆ సేవల ద్వారా మనం దర్శనం బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వర్చువల్ సేవ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి బుకింగ్ డేట్ మీరు ఏ డేట్ లో ఆ సేవని బుక్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ బుకింగ్ డేట్ చూపిస్తుంది అలాగే మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ ఏ సేవ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది ఆ సేవని మీరు ఏ డేట్ కి బుక్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఆ సేవ అనేది సక్సెస్ లేదా ఫెయిల్యూరా అనేది చూపిస్తుంది మనం సక్సెస్ఫుల్ గా బుక్ చేసుకున్నాం కాబట్టి సక్సెస్ అని చూపిస్తుంది చూడండి అలాగే దానికి నేరుగా ఇక్కడ దర్శన అనే ఆప్షన్ దగ్గర మనం ఈ సేవ ద్వారా దర్శనం అనేది బుక్ చేసుకోలేదు కాబట్టి బుక్ దర్శన్ అని ఆప్షన్ చూపిస్తుంది చూడండి అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ద్వారా ఆల్రెడీ ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ మనం బుక్ చేసేసుకోం కాబట్టి మనకి ఇక్కడ ఆ దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్ యారో మార్క్ అనేది చూపిస్తుంది అదే కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్ ని మనం బుక్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ దర్శనం ని బుక్ చేసుకోవడానికి ఈ బుక్ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత దర్శనం ఏ ఏ డేట్స్ కి అవైలబుల్ లో ఉంది అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది నేనైతే ఇంతకు ముందు బుక్ చేసినటువంటి రెండు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని ఆగస్టు ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల స్లాట్ టైం అయితే బుక్ చేశాను సేమ్ ఇప్పుడు కూడా నేను బుక్ దర్శనం టికెట్స్ అదే డేట్ లో అదే టైం స్లాట్ కి నేను బుక్ చేయడం కోసం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి సాయంత్రం ఐదు గంటల స్లాట్ దగ్గర చెక్ మార్క్ అనేది ఇచ్చి ఇంతకు ముందులాగా సేమ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు దర్శనం టికెట్ అనేది సక్సెస్ఫుల్ గా బుక్ అయినట్టు ఈ విధంగా మీకు బుకింగ్ దర్శనం డీటెయిల్స్ అని ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది సేమ్ ఇంతకు ముందు లాగే ఇక్కడ క్లికింగ్ హియర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకుని మీ యొక్క దర్శనం టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ డౌన్ మార్క్ ఉంది కదండి ఈ డౌన్ మార్క్ ఆప్షన్ పై కూడా క్లిక్ చేసుకొని మీ యొక్క దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఈ వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ నిటీడీ వెబ్సైట్ లో ఒక ఐడి ద్వారా ఒకసారి లాగిన్ అయినప్పుడు రెండు టికెట్స్ ని మాత్రమే మనం బుక్ చేసుకోగలం అండి అంతకంటే ఎక్కువ మీరు బుక్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చండి అసలు ఈ వర్చువల్ సేవలు అంటే ఏంటి ఈ వర్చువల్ సేవల్ని ఎందుకోసం తీసుకొచ్చారు అనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా నేను ఒక వీడియో అనేది చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూడగలరు ఓకే అండి ఇప్పటి వరకు ఐదు రూపాయలు దర్శనం టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేశాను కదండి అలాగే మనం బుక్ చేసుకున్నటువంటి ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి టిటిడి వెబ్సైట్ లో మీరు ఈ సేవని దర్శనం ని బుక్ చేసుకున్నటువంటి మీ ఐడి ద్వారా లాగిన్ అయ్యారంటే మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నారు అంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ దగ్గర ఒక్కసారి క్లిక్ చేసుకుంటా ఇక్కడ వర్చువల్ సేవ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన ఒకసారి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నారంటే మీరు ఆ సేవని ఏ డేట్ లో మీరు బుక్ చేసుకున్నారు ఏ సేవని బుక్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి నేను ఈ రోజు అయితే ఒకసారి శ్రీవారి కళ్యాణోత్సవం సేవను బుక్ చేశాను ఇంకోసారి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను బుక్ చేశాను మనకి ఈ విధంగా సేవ అనేది చూపిస్తుంది అలాగే ఆ సేవ ద్వారా దర్శనం కూడా బుక్ చేసేసాను కాబట్టి దర్శనం యొక్క టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా డౌన్ ఆరో మార్క్ అనేది చూపిస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేసుకోనైనా కూడా మీరు దర్శనం టికెట్ నైతే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు లేదు ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఈ ఆప్షన్ దగ్గర ఒకసారి క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పైన అయినా క్లిక్ చేసుకున్నారు అంటే మీరు ఆ దర్శనం టికెట్స్ ని ఆ సేవ ద్వారా ఏ డేట్ కి మీరు బుక్ చేసుకున్నారు చూడండి నేనైతే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీకి దర్శనం అనేది బుక్ చేసుకో చూపిస్తుంది ఈ విధంగా మీకు దర్శనం ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఆ డేట్ లో ఏ టైమ్స్ కి బుక్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది ఇక్కడ రిసిప్ట్ అనే ఆప్షన్ దగ్గర డౌన్ యారో మార్క్ ఉంది కదండి ఈ డౌన్ యారో మార్క్ పై క్లిక్ చేసుకుని కూడా మీ యొక్క దర్శనం టికెట్ అనేది మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసి తీసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా కూడా ప్రస్తుతం అయితే ఈ కోటా అనేది రిలీజ్ చేయనట్టు బ్లూ కలర్ లో చూపిస్తుందండి ఎందుకు అంటే గత నాలుగు నెలల నుంచి కూడా టీటీడీ వారు తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ అనేది త్రూ మొబైల్ నెంబర్ ఓటీపీ విధానం ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకునేలా రిలీజ్ చేస్తూ ఉన్నారండి ఏ దర్శనం వారైనా కూడా అది వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారైనా కూడా త్రూ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి కాబట్టి మీకు ఇక్కడ కోటా అనేది నాట్ రిలీజ్ ని బ్లూ కలర్ లో చూపిస్తుంది ఈ ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వారు కూడా త్రూ మొబైల్ నెంబర్ ఓటీపీ విధానం ద్వారా లాగిన్ అయ్యి అకామిడేషన్ అనేది తిరుమలకు సంబంధించి బుక్ చేసుకోవాలండి ఈ తిరుమల అకామిడేషన్ ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను లైవ్ లో స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరండి ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్నటువంటి ఆ టికెట్స్ ని మరలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మీకు లైవ్ లో వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్